శుభోదయం మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశము నారద గాన మాత్సర్యం మాత్సర్యము అనంటే అసూయ నారదుడికి గానంలో ఏ విధమైనటువంటి అసూయ కలిగింది గాన విద్య పట్ల ఎవరి గాన విద్య పట్ల అసూయ కలిగింది అనే విషయాన్ని గురించి మనం చదువుకుందాం నారద గాన మాత్సర్యము కళా పూర్ణోదయము ద్వితీయ ఆశ్వాసంలో నుంచి గ్రహించబడింది కవి పింగలి సూరణ కవి పరిచయాన్ని తీసుకుంటే పింగలి సూరణ నంద్యాలసీమను పరిపాలించిన కృష్ణం రాజు ఆస్థాన కవి క్రీస్తు శకము పదిహేను వందల ముప్పై రెండు నుంచి పదిహేను వందల ఎనభై మూడుల మధ్యకాలం వాడు అనగా పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వాడు అయితే తెలుగు సాహిత్యాన్ని ఏలినటువంటి మహాకవుల్లో ఒకడైనటువంటి పింగలి సూరన శ్రీకృష్ణ దేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకడని ప్రతీతి అయితే తన కావ్యమైనటువంటి కళాపూర్ణోదయాన్ని నంద్యాలసీమను పరిపాలించినటువంటి కృష్ణం రాజుకు అంకితం ఇవ్వడం వల్ల ఆయన కృష్ణన్ రాజు ఆస్థాన కవి అని చెప్పేసి అని అంటారు సూరణ నియోగి బ్రాహ్మణుడు గౌతమ గోత్రుడు ఆపస్తంభ సూత్రుడు అమరనామాత్యుని పుత్రుడు ఇతని పూర్వులలో ప్రసిద్ధుడైనటువంటి గోకనామాత్యుడు పింగలి అను గ్రామమున నివసించుట వలన ఆ వంశము వారందరికీ పింగలి వారని వంశనామం వచ్చినని అంటారు ఇక ఈయన రచనలను తీసుకుంటే పింగలి సూరణ గరుడ పురాణము రాఘవ పాండవీయము ప్రభావతి ప్రద్యుమ్నము పూర్ణోదయము గిరిజా కళ్యాణము అనేటటువంటి గ్రంథాలను రచించారు గరుడ పురాణము ప్రస్తుతము అలభ్యము ప్రభావతి ప్రద్యుమ్నము ఉత్తమమైనటువంటి ప్రబంధ కావ్యము ఇక రాఘవ పాండవీయము శ్లేష కావ్యము లేదా ద్వర్తి కావ్యము కళాపూర్ణోదయము సూరణ ప్రతిభా పాండిత్యాలకు నికషోపల గ్రంథము అపూర్వ కల్పిత కథలను సృష్టించి వాటిని పోషించడంలో నవ్యతను సాధించాడు సూరణ ఇక ద్వర్తి కావ్యము అనంటే చూద్దాం ద్వర్తి కావ్యము చాలా విలక్షణమైనటువంటి కష్టభరితమైనటువంటి ప్రక్రియ దీన్నే శ్లేష కావ్యం అని కూడా అనంటారు ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలా రచిస్తే దాన్ని ద్వర్తి కావ్యము అంటారు రాఘవ పాండవీయం ఈ కావ్యంలోని ప్రతి పద్యాన్ని రామాయణంలోని కథకు భారత ఇతిహాసంలోని కథకు ఒకేసారి అన్వయించుకోవచ్చు ఆ విధంగా అంటే రామాయణ కథను ఆ ఒక పద్యంలో రామాయణ కథను చూడవచ్చు తర్వాత మహాభారతంలోని కథను కూడా ఆ పద్యంలో మనం చదవచ్చు ఇలా రెండింటిని ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలా రచిస్త రచిస్తే గనక దాన్ని ద్వర్తి కావ్యము అంటారు రాఘవ పాండవీయము రామాయణానికి తర్వాత మహాభారతానికి సంబంధించినటువంటి కావ్యం ఇక మన కళా పూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాల అద్భుత కల్పిత కథా కావ్యం మామూలుగా తక్కిన ప్రబంధ కథల వలె ఇందలి కథ పురాణ ప్రసిద్ధము కాదు ఈ కథకు మూలమంటూ లేదు ప్రబంధము అనంటే పురాణాల నుంచి కానీ ఇతిహాసాల నుంచి కానీ చిన్న కథను తీసుకొని దాన్ని అష్టాదశ వర్ణనలతో అనేక వర్ణనలతో మహాకావ్యంగా గొప్ప కావ్యంగా మలచడాన్ని ప్రబంధము అనంటారు కానీ మాత్రము కల్పిత అద్భుతమైనటువంటి కల్పిత కథ కానీ పురాణ ప్రసిద్ధం మాత్రం కాదు ఈ కథకు మూలమంటూ ఏదీ లేదు కార్యాలు ముందు చూపి కారణాలు తర్వాత చూపుతూ కాలంలో పాత్రలు సంభాషణలు మారుస్తూ ఒక ఇంద్రజాలం చేశాడు సూరనామాత్యుడు ఆది నుండి అంత్యం అంత్యం వరకు కనబడి కనబడకుండా ప్రధాన కథ మహావేగంగా పరిగెత పరిగెత్తేటట్లు కావ్యం రచించారు నభూతో న భవిష్యత్ అన్నట్లు సూర్య సూర్యనార్యుడు రచించిన కళాపూర్ణోదము తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం అలంకరించి ఉండగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మన పాఠ్యభాగ సందర్భాన్ని తీసుకుంటే నారదుడు మహా సంగీత విద్వాంసుడు తనను మించిన సంగీత విద్వాంసుడు లోకంలో ఎవరూ లేరన్నది నారదుని బలీయమైనటువంటి విశ్వాసం నిజానికి నారదుడి కన్నా తుమ్మురుడు గొప్ప సంగీత విద్వాంసుడు నీరు కొలది తామర అన్నట్లుగా సమయ సందర్భాలను బట్టి మాత్రమే తుంబురుడు తన సంగీత పాండిత్యాలని ప్రదర్శించేటటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒకరోజు నారదుణ్ణి వదిలిపెట్టి తుంబురుణ్ణి లోపలికి పిలిపించుకొని ఆయన గాన మాధుర్యాన్ని వినడంతో నారదుడు కళ్ళు తెరిచాడు తుంబురుడు తనకన్నా గొప్పవాడన్న విషయాన్ని అప్పుడు తెలుసుకున్నాడు తుంబురుణ్ణి ఓడించాలన్న పట్టుదలతో ఎక్కడిక్కడో సంగీత విద్వాంసులను గురించి ఆరా తీసి వారి వద్దకు వెళ్ళాడు కాని తన కోరిక ఫలించలేదు ఇక కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే నా కోరిక తీర్చగల సమర్థుడని తెలుసుకొని నారదుడు ఆ పుండరీకాక్షిని గురించి తపస్సు చేశాడు నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు తుంబురుణ్ణి గానకలలో గెలవాలన్న వరం ప్రసాదించమని అభ్యర్థించాడు దయార్థ హృదయ దయార్థ హృదయుడైనటువంటి నారాయణుడు తాను ద్వాపర యుగంలో వసుదేవుని కుమారునిగా జన్మిస్తానని అప్పుడు నీ కోరిక తీరుస్తానని అభయమిచ్చాడు నారదుడు అంతకాలం ఎదురు చూసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గర విద్యను అభ్యసించి గొప్ప సంగీత విద్వాంసునిగా అవతరించాడు మణికంధరుడు నారదుని శిష్యుడు నారదుడు తాను గానకళా విద్వాంసునిగా అవతరించడానికి తుంబురుణ్ణి అధిగమించడానికి పడిన పాటలను గురించి మణికంధరుడికి తెలియజెప్పే సందర్భంలో ఇది మన పాఠ్యాంశం నారద మహర్షి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వద్ద ఆయన రాణులైనటువంటి సత్యభామ జాంబవతి రుక్మిణి రుక్మిణుల వద్ద సంగీత విద్యను నేర్చి పైపూర్ణుడయ్యాడు అదేవిధంగా నారదుని శిష్యుడైనటువంటి మణికంధరుడు ద్వారకకు వచ్చినప్పుడు ద్వారక కృష్ణుడు వచ్చినప్పుడు నారదుడి వీణను మోస్తూ నారదుని వెంట వెళ్ళిన కలభాషిని అనేటటువంటి వేష్య శ్రీకృష్ణుని దయతో సంగీత రహస్యాలన్నీ గ్రహించారు కేవలం నారదుడే కాకుండా నారదుడి శిష్యుడైనటువంటి మణికంధరుడు నారదునితో పాటు ద్వా ద్వాపర యుగంలో ద్వారకకు వచ్చినప్పుడు ఆ నారదునితో పాటు ఈ మణికంధరుడు కూడా సంగీత విద్యలో నిష్ణాతుడయ్యాడు అదేవిధంగా నారదుడి యొక్క వీణను మోస్తూ ఉండినటువంటి కలభాషిని అనేటటువంటి వేష్య కూడా కృష్ణుని దయతోటి సంగీత రహస్యాలన్నింటినీ తెలుసుకొని ఆమె కూడా నిష్ణాతురాలయ్యింది అప్పుడు నారదుడు తన శిష్యుడైనటువంటి మణికంధరునితో నీవు సంగీతంతో విష్ణుమూర్తిని సేవించు నేను కూడా నా కష్టాలన్నీ తీరేటట్లు త్రిమూర్తుల సభలలో ఎక్కడో అక్కడ నా సంగీత విద్యతో తుంబురుణ్ణి గెలుస్తాను అని చెప్పేసి తెలిపాడు ఇది విన్నటువంటి మణికంధరుడు మీకు తుంబురునితో స్పర్ధ ఎందుకు వచ్చింది తుంబురుణ్ణి జయించడానికి మీరు ఏమేమి పాటలు పడ్డారు అని తన గురువైనటువంటి నారదుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు నారదుడు తుంబురుడిపై తనకు తనకు కలిగిన కలిగినటువంటి అసూయ కలగడానికి గల కారణాన్ని శిష్యునికి వివరించడంతో మన పాఠ్యభాగం ప్రారంభమవుతుంది మన ప్రస్తుత పాఠ్యభాగము కళాపూర్ణోదయములోని ద్వితీయ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది ఇందులో మొత్తం కళాపూర్ణోదయంలో మొత్తం ఎనిమిది ఆశ్వాసాలున్నాయి మన పాఠ్యాంశం వచ్చేసి ద్వితీయ ఆశ్వాసంలో నుంచి గ్రహించబడింది నారదుడు మణికంధరునికి తుంబురునికి తనకు తుంబురుని గాన విద్య పట్ల తనకు అసూయ కలగడ కలగ కలగడానికి గల కారణాన్ని వివరిస్తున్నాడు మన పాఠ్యాంశంలో మొదటి పద్యాన్ని చూసినట్లయితే వచనము అనిన ఆ పలుపులు ఆకర్ణించి మణికందరుడు ఆ ముని మునీంద్రునకు ముకులి కర కమలములు కమలుడగుచు ఇట్లనియే మీకు గాని విద్య చేత తుంబురు నిగెల్చు సంభ్రమము సంభ్రమం ఇప్పటి మాటల వలన ఎరుంగబడియే అతనియందు ఇట్టి మత్సర్యం వేల పుట్టే తయునకేమి పాటలు పడితిరి నాకు ఇంతయు ఎరింగింపవలయుననుటయు అతండు ఇట్లనియే తను తుంబురుణ్ణి గాన విద్యలో గెలవాలి అని నారదుడు మణికందర్ను తన శిష్యుడైనటువంటి మణికందరుడికి చె చెప్పగానే మణికందరుడు తన గురువైనటువంటి నారదు అడుగుతున్నాడు అనిన ఆ పలుకులు ఆకర్ణించి మణికందరుడు ఆ మునీంద్రునకు ముకులిత కరకమలుండు అగుచు ఇట్లనియే మీకు గాన విద్య చేత తుంబురుని గెలుచు సంభ్రమము ఇప్పటి మాటల వలన ఎరుంగబడియే యందు ఇట్టి బద్ద మత్సర్యం వేల పుట్టి తునకు ఏమి పాట్లు పడితిరి నాకు ఇంతయు ఎరింగింపవలయు అనుటయు అతడు ఇట్లనియే అనినా ఏ విధంగా తన తాను తుమ్మురుణ్ణి గాన విద్యలో గెలవాలనుకుంటున్నానో అనే విషయం చెప్పేసరికి మణికందరుడు ఆ నారదుని మాటలను విని మణికరుడు ఆ మునీంద్రునకు ముకులిత కరకములుండు అగుచు మణికందరుడు ఆ మునీంద్రునకు ఆ నారదునికి ముకులిత కరకమలుండు అగుచు నమస్కరించి పద్మముల వంటి చేతులు మూసుకొనబడినటువంటి పద్మముల వంటి చేతులు కలవాడై చేతులు జోడించినటువంటి వాడై ఇలా అడిగాడు ఈ విధంగా అన్నాడు మీకు గాన విద్య చేత తుంబురుని గెలుచు సంభ్రమము ఇప్పటి మాటల వలన ఎరుంగబడియే మీకు విద్య చేత తుంబురుని జయించాలనే ఉత్సాహము మీ మాటల ద్వారా తెలిసినది అతని యందు ఇట్టి బద్ధమత్సర్యం వేల పుట్టే ఆ తుంబురిని పైన మీకు ఎందుకని ఇంత అసూయ కలిగినది తయునకు ఏమి పాటలు పడితిరి ఆ తుంబురుణ్ణి జయించడానికి మీరు ఏమి పాటలు పడ్డారు నాకు ఇంతయు ఎరింగింపవలయు అదంతా చెప్పండి నాకు అని చెప్పేసి అడిగాడు అలా అనగానే నారదుడు తుంబురునితో ఈ అన్నాడు వైకుంఠమున ఒక్క నాడు అతులిత ఐశ్వర్యుండు దేవగణములు సేవింప యోగీశ్వర నీకంబులు నిగమాంత సూక్తులను వర్ణింపగా ఒడ్డోలగంబై కూర్చుండే మహాసభన్ సదవన వ్యాపార పారేణుడై వైకుంఠంబునొక్క అతులిత ఐశ్వర్యుండు విష్ణుండు నాలికా ప్రోద్భవ ముఖ్య దేవగణములు సేవింప యోగీశ్వర అని నిగమాంత సూక్తులను వర్ణింపగా ఒడ్డోలగంబై కూర్చుండే మహాసభన్ సదవన వ్యాపార పారీణుడై వైకుంఠంబున వైకుంఠములో ఒకనాడు ఒక రోజున అతులిత ఐశ్వర్యుండు సాటి లేనటువంటి ఐశ్వర్యం కలవాడైనటువంటి విష్ణుండు విష్ణుమూర్తి నాలిక ప్రోద్భవ ముఖ్య దేవగణముల్ నాలిక ప్రోద్భవ బ్రహ్మ మొదలైనటువంటి దేవతల సమూహం దేవగణముల్ సేవింప తనను సేవిస్తూ ఉండగా యోగీశ్వర అనీ కంబులు సమూహములు అనేకమైనటువంటి యోగీశ్వరుల సమూహములు నిగమాంత సూక్తులను వేదాంత వాక్యములచే పొగుడుతూ ఉండగా అవి వర్ణిస్తూ ఉండగా ఒడ్డోలగంబై కూర్చుండే నిండు కొలువు తీరిన వాడే మహాసభను గొప్ప సభలో కూర్చున్నాడు ఏ విధంగా అనంటే సధవన వ్యాపార పారిణుడై సత్పురుషులను రక్షించుట అనేటటువంటి పని ఎందు మిక్కిలి నేర్పరి అయినటువంటి ఆ విష్ణువు గొప్పదైనటువంటి సభలో తన నిండు కొలువులో సభ తీర్చి కూర్చున్నాడు సాటి లేని ఐశ్వర్యవంతుడైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆ విష్ణుమూర్తి ఒక రోజున వైకుంఠ నగరములో బ్రహ్మ మొదలైనటువంటి దేవతలంతా కూడా తనను సేవిస్తూ ఉండగా యోగీశ్వరులు మునీశ్వరుల సమూహములు వేదాంత వాక్యాల చే ప్రస్తుతిస్తుండగా నిండు కొలువు తీర్చి కూర్చున్నాడు అప్పుడు కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిల అగస్త్య అక్షపాద అంగీరస అంగీరసాండిల్య క్రతు కన్వ కుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ ఆసురి వామదేవ కపి దుర్వాస బక వ్యాఘ్రపాద వ్యాధి మహామునుల్ చనురి ప్రేమల్ మీర తత్సేవకున్ కౌండిన్యాత్రి మరీచి ಕೌಂಡಿನ್ಯ ಮರೀಚಿ ದಕ್ಷ ಕಪಿಲ ಅಗಸ್ತ್ಯ ಅಕ್ಷಪಾದ ಅಂಗೀರಸ ಶಾಂಡಿಲ್ಯ ಕಣ್ವ ಕುತ್ಸ ಭೃಗು ವಿಶ್ವಾಮಿತ್ರ ಮೈತ್ರೇಯ ಮಾರ್ಕಂಡೇಯ ಆಸುರಿ ವಾಮದೇವ ಕಪಿ ದುರ್ವಾಸ ಬಕ మాండవ్య ఆది మహామునులు చనిరి తత్సేవకున్ కౌండిన్యుడు అత్రి అత్రి మహాముని మరీచి మరీచి మహర్షి దక్షుడు కపిల మహర్షి అగస్త్యుడు అక్షపాదుడు అంగీరసుడు షాండిల్యుడు క్రతువు కన్మ మహర్షి మహర్షి విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాస మహర్షి బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఆది మహామునులు మొదలైనటువంటి గొప్ప మహామునులు ప్రేమల్ మీరన్ సంతోషము అతిశయించేటట్టుగా ఆ విష్ణుమూర్తి సేవకు వెళ్ళారు విష్ణుమూర్తి సేవకు వెళ్ళినటువంటి కౌండిన్యుడు అత్రి మరీచి దక్షుడు కపిలుడు అగస్త్యుడు అంగిరుడు షాండిల్యుడు క్రతువు కన్వుడు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఇలా గొప్ప గొప్ప మహాములు తమ సంతోషమంతా కూడా అతిశయించేటట్లుగా ఆ విష్ణుమూర్తిని సేవించడానికి వెళ్ళారు అలా వాళ్ళు వెళ్ళగా తాము కూడా వెళ్ళామని చెప్పేసి మణికంధర్నితో నారదుడు తెలుపుతున్నాడు అరిగితిమి అప్పుడు నేనును తుంబురుడును విశ్వావసుండు మొదలుగా వీణాధరులము ఒక కొందరం తత్ప తత్పరతయు భక్తియు తల్లిర్ప తత్సేవకు అరిగితిమి అప్పుడు నేనును తుంబురుడును విశ్వావసుడును మొదలుగా మొదలుగా వీణాధరులం ఒక కొందరము తత్పరతయు భక్తియును తేవకుమి ఇలా బ్రహ్మ మొదలైనటువంటి దేవతలంతా సేవిస్తూ ఉండగా మునీశ్వరులంతా కూడా వేదాంత సూక్తులను వర్ణిస్తూ ఉండగా అటువంటి సేవకి ఎంతో మంది మహామునులు విష్ణువును సేవించడానికి సంతోషంతో వెళ్ళారు అని చెప్పేసి చెప్తూ అటువంటి సేవకి ఆ విష్ణువు యొక్క సేవకి తాము కూడా వెళ్ళామని చెప్పేసి చెప్తూ అరిగి అరిగి అప్పుడు నేనును తుంబురుడును విశ్వావసుడు మొదలుగా వీణాధరులము ఒక కొందరము అప్పుడు అప్పుడు నేను నేనును అనంటే ఇక్కడ నారదుడును తుంబురుడు కూడా విశ్వావసుడు విశ్వావసుడు కూడా మొదల మొదలైనటువంటి వీణలు ధరించినటువంటి గాయకులు కొందరు ఏ విధంగా వెళ్ళారంట అంటే తత్పరతయును శ్రద్ధయు భక్తియు తలర్పన్ భక్తి ఒప్పేటట్లుగా తత్సేవకు అరిగితిమి ఆ విష్ణుమూర్తిని సేవించడానికి మేము వెళ్ళాము అని చెప్పేసి మణికందరుడికి ఈ విషయాన్ని వివరిస్తున్నాడు నారదుడు ఈ విధంబున దేవముని సంఘంబులు వచ్చి సేవింప విశ్వక్సేనుడు వేత్ర హస్తుండగుచూ అందరినీ ఎడగలుగా యునరింప దివ్య దింగ నాట్యంబులు అవలోకించుచు ఆ దేవదేవుండు పేరోలగమున ఉన్న సమయంబున విధంబున దేవముని సంఘములు వచ్చి సేవింపన్ విశ్వక్సేనుడు వేత్రహస్తుండు అగుచున్ అందరిని ఒనరించుచు బరాబరి ఒనరింప దివ్య ది నాట్యంబులు అవలోకించుచు ఆ దేవదేవుడు పేరోలగమ్మున ఉన్న సమయమున ఈ విధంగా దేవతలంతా కూడా బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు సేవిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప మునీశ్వరుల సమూహాలన్నీ కూడా వేదాంత సూక్తులను వర్ణిస్తూ ఉన్నాయి అటువంటి సేవకు అనేక మంది మహారుషులు విష్ణువుని సేవించడానికి వెళ్ళారని అటువంటి విష్ణువుని సేవించడానికి ఆ సభకు తాను తుంబురుడు తరువాత విశ్వావసుడు మొదలైనటువంటి వీణను ధరించినటువంటి గాయకులము మేము కూడా సంతోషంగా విష్ణువుని సేవించడానికి వెళ్ళామని చెప్తూ అక్కడ ఆ సభ గురించి చెప్తూ ఉన్నాడు ఏ విధంగా విష్ణువు ఆ సభలో కూర్చొని ఉన్నాడో చెప్తున్నాడు ఈ విధంగా దేవముని సంఘములు వచ్చి సేవింప ఈ విధంగా దేవతలు మునిస ముని సమూహాలన్నీ కూడా వచ్చి సేవిస్తూ ఉండగా విశ్వక్సేనుడు విశ్వక్సేనుడు ఈయన విష్ణుమూర్తి యొక్క సైన్యాధిపతి విష్ణుమూర్తి ప్రధాన పరిచారకులలో ఒకడు విశ్వసేనుడు వేత్రహస్తుడు అగుచున్ బెత్తము చేతియందు ధరించి అందరి ఎడకలుగన్ అక్కడ ఉన్న వారందరిని ఎడకలుగన్ దూరంగా ఉండేటట్లు జడిచున్ తొలగించుచు బరాబరి ఒనరింపన్ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో దివ్య వారాంగణ నాట్యములు దేవ్య దేవ అప్సరసల యొక్క నాట్యములను చూస్తూ అవలోకించుచు అంటే చూస్తూ ఆ దేవదేవుడు ఆ దేవతలకే దేవుడైనటువంటి ఆ విష్ణుమూర్తి పేరోలగమున ఉన్న సమయమున పెద్దదైనటువంటి ఆ నిండు సభలో ఉన్నటువంటి సమయంలో వారిద పంక్తిలో విడలివచ్చు మెరంగుల పిండు ఆ సఖీవారముతో రమారమని వచ్చెను హెగ్గడి కత్తెలెందరో కోరి భజింప ఆ కొలువు కూటము ముందరి వంక ఒప్పు సింగారపు తోట నుండి అధికంబగు వైభవము ఇంపు మీరంగన్ విష్ణువు అప్సరసల నాట్యం చూస్తూ దేవతలు తర్వాత మునులు సేవిస్తూ ఉండగా ఉన్నటువంటి ఆ నిండు సభలో ఉన్నటువంటి ఆ సమయంలో లక్ష్మీదేవి వచ్చినటువంటి విధానాన్ని నారదుడు వర్ణిస్తూ ఉన్నాడు వారిద పంక్తిలో వెడలివచ్చు మెరుంగుల పిండు నా సఖీవారముతో రమారమలి వచ్చెను హెగ్గడి కత్తెలెందరో కోరి భజింప ఆ కొలు కూటము ముందరి వంక ఒప్పు సింగారపు తోట నుండి అధిక అధిక వైభవము ఇంపు మీరగన్ వారిద అంటే నీటిని ధరించినది మేఘము వారిద పంక్తి అంటే మేఘాల సమూహము అలా మేఘాల వరుస నుండి వచ్చు మెరుంగుల పిండు ఆ సఖీవారముతో రమారమని వచ్చెను మేఘముల వరుస నుండి బయటకు వచ్చేటటువంటి మెరు మెరుపు తీగల సమూహమా అనే విధంగా ఆ రమారమని ఆ లక్ష్మీదేవి ఏ విధంగా వస్తుందో చెప్తున్నాడు ఏ విధంగా ఆమెని చలికత్తెలు సేవిస్తూ ఉన్నారు హెగ్గడి కత్తెలు అంతపుర కావలి స్త్రీలు కోరి భ ఎంతో మంది కోరి భజింపన్ కోరి సేవిస్తూ ఉండగా ఆ కొలుపు కూటము ముందరి వంక ఒప్పు సింగారపు తోట నుండి ఆ సభాభవనానికి ఎదుటి వైపున గల ప్రకాశించేటటువంటి శృంగారపు ఉద్యానవనపు నుండి వైభవం ఇంపు మీరగన్ ఎక్కువైనటువంటి మిక్కిలి సొగసుగా ఉండగా సఖీవారముతో వచ్చెను చెలికత్తెల సమూహముతో వచ్చింది లక్ష్మీదేవి వచ్చినటువంటి విధానాన్ని వర్ణిస్తున్నాడు మేఘాలు మేఘాల మధ్యలో నుంచి మెరుపుల సమూహము మెరుపు తీగల సమూహము ఏ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో అదే విధంగా ఇక్కడ లక్ష్మీదేవి ఆ చెలికత్తెల సమూహము మధ్యలో నుంచి ఆ చెలికత్తెల్ని ఇక్కడ మేఘాల సమూహంతో పోల్చడం జరిగింది లక్ష్మీదేవిని మెరుపుల మెరుపు తీగల సమూహంతో పోల్చడం జరిగింది ఇక్కడ మేఘముల పంక్తి నుండి వెలువడి వచ్చు మెరుపు తీగల సమూహము సమూహము ఏమో అన్నట్లుగా లక్ష్మీదేవి చెలికత్తెలతో కలిసి సేవకురాంటు ఎంతో మంది సేవిస్తూ ఉండగా ఆ సభాభవనము ఎదుటి వైపున ఉన్న ఉద్యానవనము నుండి అధికమైనటువంటి వైభవముతో వచ్చింది ఈ పద్యంలో వారిద పంక్తిలో అనేటటువంటి ఈ పద్యంలో మనకి ఉత్ప్రేక్షాలంకారము కనిపిస్తుంది వారిద పంక్తిలో వెడలివచ్చు ఆ మెరుపుల సమూహము ఇక్కడ చెలికత్తెల సమూహాన్ని మేఘాల సమూహంతో ఊహించడం జరిగింది అదే విధంగా మెరుపుల సమూ మెరుపు తీగల సమూహము లక్ష్మీదేవిని మెరుపు తీగల సమూహంతో ఊహించడం జరిగింది కాబట్టి ఇది అని చెప్పవచ్చు పిండును తానును వనీస్థలి దండ వనీస్తండింత కాన కానగా వచ్చెనో రాదు ఆ కమలవాసిని అంతేనే ఏమి చెప్పుదును హెచ్చిన సంభ్రమంబున అనేకులు బద్దలవారలు ఎక్కడ ఎక్కడన్ వచ్చి వచ్చియో మోదిరి ఆ కొలువు వారి చనన్ వడి నెచ్చలి దండ తల్లిదండ్రింత కానగా వచ్చెనో రాదో ఆ కమలవాసిని అంతనే ఏమి చెప్పుదును హెచ్చిన సంభ్రమంబున అనేకులు బద్దలవారలు ఎక్కడ ఎక్కడ వచ్చియో మోదిరి ఆ కొలువు వారి కకావికలై చనన్ వడి లక్ష్మీదేవి తన శృంగారపు ఉద్యానవనము నుంచి ఈ విష్ణువు కొలువు తీరి ఉన్నటువంటి మహాసభకు వస్తూ ఉంది అలా ఆమె ఆ ఉద్యానవనము దగ్గరకు వచ్చి కాస్తంత ఆ చెలికత్తెల సమూహంతో ఆమె కనీ కనిపించగానే అక్కడ ఏ విధమైనటువంటి హడావుడి కలిగింది ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విష్ణు భటులు అందరినీ దూరంగా ఏ విధంగా తరిమేశారో అనే విషయాన్ని ఆమెకు ఎటువంటి ఆటంకం కలగకుండా సభలోకి వెళ్ళడానికి ఎటువంటి పనిని వీళ్ళు చేస్తున్నారు విష్ణుభటులు ఏ విధంగా ఆమెకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి పనిని చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ నారదు వివరిస్తున్నాడు పిండును తానును చెలికత్తెల సమూహము తానును ఇక్కడ లక్ష్మీదేవియు వని వనీస్థలి దండన్ ఆ ఉద్యానవన ప్రదేశము యొక్క సమీపములు ఒకంత కానగా వచ్చనో రాదో ఒకంత కొంచము కానగా వచ్చనో రాదో కనబడిందో లేదో అంతనే ఏమి చెప్పుదును అంతటిలోనే ఏమని చెప్పమంటావు ఏమి చెప్పమంటావు హెచ్చిన సంభ్రమంబున అధికమైనటువంటి తొందర పాటుతో అనేకులు బద్దలవారలు అనేక మంది వేత్రహస్తులు చేతిలో బెత్తము ధరించినటువంటి ఆ భటులు ఎక్కడి నుండియో వచ్చి ఎక్కడి నుండో అక్కడికి వచ్చి మోదిరి ఆ కొలువు వారిన్ ఎక్కడి నుండో వచ్చి మోదిరి కొట్టారు ఆ కొలువు వారిన్ ఆ సభలో ఉన్నటువంటి వారిని వడిన్ వేగంగా అలా కొట్టగానే కకావికలై చనన్ చెల్లా చెదరై వెళ్లిపోయేటట్టుగా వాళ్ళని కొట్టారు ఈ విధంగా లక్ష్మీదేవి ఆ ఉద్యానవనము యొక్క సమీపంలోకి రాగానే లక్ష్మీదేవి తన చెలికత్తెలతో కలిసి ఆ శృంగారపు తోట సమీపంలో కనబడ కనబడగానే బెత్తములు ధరించినటువంటి అనేక మంది విష్ణు సేవకులు ఎక్కడి నుంచో వచ్చి ఆ విష్ణుమూర్తి కొలువులో ఉన్న వారంతా కూడా చెల్లా చెదురై వెళ్లిపోయేటట్లు కొట్టారు అని చెప్పేసి మణికందరుడికి వివరిస్తున్నాడు నారదుడు అప్పుడు మము బోంట్ల కథలు చెప్పగనేమిటికి దారసిలి వేత్రధరులు రొప్పగా జని అని నిలువక ఆ అచటికి అతి దూరమున్ అప్పుడు మము బోంట్ల బోంట్ల కథలు చెప్పగనేమిటికి దారసిలి వేత్రధరులు రొప్పగా జని అని ఆ పరమేశ్వరును అచటికి అతి దూరమున్ ఎప్పుడైతే లక్ష్మీదేవి ఉద్యానవన ప్రాంతంలో కనిపించిందో ఆ కనీ కనిపించగానే అక్కడున్నటువంటి సేవకులంతా కూడా విష్ణు సభలో ఉన్నటువంటి వారు చెల్లా చెదరయ గట్టిగా బెత్తాలతో కొట్టడం ఆరంభించారు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దూరంగా తొలగిపోయారు చెల్లా దూరంగా తొలగిపోయారు అప్పుడు బోట్ల కథలు చెప్పగనేమిటికి అప్పుడు మా వంటి వారి సంగతులు ఎందుకు అని చెప్పేసి వివరిస్తున్నాడు నారదుడు మణికందరుడికి తారసిలి సమీపించి వేత్రధరుల్ బెత్తాలు ధరించినటువంటి ఆ బటులు నిలువక ఆ పరమేశ్వను అచటికి అతిదూరము రొప్పగన్ తరుమగా ఆ పరమేష్టియు ఆ బ్రహ్మ సైతము నిలువక అక్కడ ఉండక అచటికి అతి దూరముగా చనియన్ అక్కడిని అక్కడికి చాలా దూరంగా వెళ్ళాడు ఈ సేవకులంతా కూడా బెత్తాలు ధరించి దూరంగా వెళ్లమని చెప్పేసి కొడుతూ ఉన్నప్పుడు మా సంగతిని చెప్పడం ఎందుకు అని చెప్పేసి చెప్తూ ఆ సమయంలో మా వంటి వారి సంగతి చెప్పడం ఎందుకు వేత్రధరు వేత్రధరులు దగ్గరగా వచ్చి తరుమగా ఆ బ్రహ్మ కూడా అచట నిలబడలేక చాలా దూరంగా వెళ్ళాడు బ్రహ్మనే ఆ వేత్రధరుల దెబ్బలకి దూరంగా వెళ్ళినప్పుడు మా వంటి వారి సామాన్యులమైనటువంటి మా వంటి వారి సంగతి చెప్పడం ఎందుకు అని చెప్పేసి మణికందరునికి వివరిస్తున్నాడు ఆ తరిని వేత్రహస్తులు ఓహో తుంబురుడా అటంచు ఉచ్చైస్వరము ఉద్యోతింప పిలిచి క్రంబర క్రమ్మర అతనిని తోడుకొని పోయిరి అతివేగమునన్ ఆ సమయంలో ఇలా చెల్లా చెదురై దేవతలు దేవతల సమూహం బ్రహ్మ దేవతల సమూహము మునీశ్వరులు ఈ నారదులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఈ వేత్రధరుల బెత్తాల దెబ్బలకి దూరంగా తొలగిపోయినప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు ఆ తరిని వేత్రహస్తులు ఓహో తుంబురుడా అటంచు ఉచ్చైశ్వర్యము ఉద్యోతింప పిలిచి క్రమ్మర ఆతని తోడుకొనిచు పోయి అతివేగమున ఆతరిన్ ఈ విధంగా అందరూ దూరంగా ఉన్నటువంటి ఆ సమయంలో వేత్రహస్తులు బెత్తములు ధరించినటువంటి ఆ సేవకులు ఓహో తుంబురుడా ఓయి తుంబురుడా అని చెప్పేసి అటంచున్ అంటూ ఉచ్చైశ్వర్యము ఉద్యోతింపన్ ఉన్నతమైనటువంటి కంఠస్వరము ప్రకాశింపగా క్రమ్మరన్ తిరిగి అతనిని తోడుకొనుచు అతి వేగంగా పోయి ఆ తుంబురుణ్ణి వెంట పెట్టుకుని గొప్ప వేగంతో వాళ్ళు వెళ్లిపోయారు ఆ సమయంలో బెత్తములు ధరించినటువంటి వారు పెద్ద కంఠస్వరంతో తుంబురుణ్ణి పిలిచి వేగంగా తుంబురుణ్ణి తిరిగి విష్ణు సభలోకి తీసుకొని పోయారు అట్లు తోడుకొని పోవచుండ అలా ఆ తుంబురుణ్ణి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కాని తమలో తాము అతన్ని క్రమ్మరగా పిలిపించనేముకో అని అని గాన విధులందు ప్రసంగములేమి కలిగేనో అని ఎడువారు తులు అన్యులు రేరే ఇతండు కాని ఇందని ఎడువారు అయి మనములందును సంధియ ముదిరిని అందరును ఈ విధంగా ఎప్పుడైతే వేత్రహస్తులు తిరిగి మరలా వచ్చి అక్కడి నుండి తుంబురుణ్ణి పిలిచి తుంబురుణ్ణి తమ వెంట తిరిగి సభకు తీసుకుని వెళ్ళారో అక్కడున్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తుంబురుణ్ణి ఎందుకు తీసుకెళ్లారా అని చెప్పేసి తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ తమలోన తారి తని క్రమ్మరగా పిలిపించనేమొకో అని ఎడువారు గాన విధులందు ప్రసంగములేమి కలిగేనో అని ఎడువారు తులు అన్యులు లేరే ఇతండు కాని ఇందు అనేవారు అయి ముందిరి అందరు కాని ఎప్పుడైతే తుంబురుణ్ణి తీసుకెళ్లడం చూసారు పిలుచుకొని వెళ్ళడం చూసి ఇతనిని తమలో తాము తారు తమలో తాము ఈ విధంగా ఇతనిని క్రమ్మరగా ఈ తుంబురుణ్ణి క్రమ్మరగా మరలా పిలిపించని ఏమకో ఎందుకు పిలిపించారో అని ఎడువారు అని అనుకుంటున్నారు కొందరు గాన విధులందు ప్రసంగములు ఏమి కలిగేనో గానము చేయట ఎందు ఎటువంటి ప్రసక్తులు వచ్చాయో కదా అని కొంతమంది అనుకుంటున్నారు అని ఎడువారు అనేవారు ఇందును ఇతండు కాని తచ్చతురులు అన్యురు లేరే ఇక్కడ ఉన్న వారిలో ఈ తుంబురుడు తప్ప గాన విద్య ఎందు నేర్పు కలవారు ఇతరులు లేరా అని చెప్పేసి మరికొంతమంది అనుకుంటూ ఉన్నారు మనములందు సంధియ మందిరి ఈ విధంగా మనస్సులో సన్ సన్ అనుమానాన్ని వాళ్ళు వాళ్ళ అనుమానము కలిగి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే వేత్రహస్తులు తుంబురుణ్ణి మళ్ళా పిలుచుకొని వెళ్ళడం చూసి అతన్ని మళ్ళీ ఎందుకు పిలిపించడానికి కారణం ఏమిటి అని చెప్పేసి సంగీతంలో పాడవలసినటువంటి ప్రసక్తి ఏమైనా వచ్చిందా లేదా ఇక్కడ ఉన్నవారిలో తుంబురుడు తప్ప గాన విద్యలో నేర్పు కలవారు ఎవరూ లేరా అని చెప్పేసి అక్కడున్నటువంటి ఆ సమూహము దేవతల సమూహము మునీశ్వరుల సమూహము అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ తమ మనస్సుల్లో సందేహపడ్డారు అని చెప్పేసి నారదుడు మణికందరుడికి వివరిస్తున్నాడు అప్పుడు నేనును నా మనమున ఇతనిని పిలిపించుటెట్లేకో ఎట్లోకో ఇప్పుడు అటంచు నిల్చి అరయింప వినంబడియన్ నిజంబుగా ఆ పురుషోత్తముడు తన అంగనతో వినుచున్నవాడు సొంపొప్పీయగానము అని జరించడు వారు చెప్పగన్ అప్పుడు నేనును నా మనమున ఇతనిని పిలిపించు నా మనమునందున్ ఇప్పుడు ఇతనిని పిలిపించుట ఎట్లోకో అటంచున్ నిలిచి అరయింపన్ నిజంబుగాన్ వినంబడియన్ నిజంబుగాన్ ఆ పురుషోత్తముడు తన అంగనతో వినుచున్నవాడు సొంపు ఒప్పన్ తదీయ గానము అని ఒద్దంచరించడి వారు చెప్పగన్ ఎప్పుడైతే అక్కడున్నటువంటి ఆ దేవతల సమూహము మునుల సమూహము విష్ణువుని సేవించడానికి వచ్చినటువంటి వారంతా కూడా తుంబురుణ్ణి తిరిగి ఒక్కడినే వెనక్కి పిలిపించడం ఎందుకు అని చెప్పేసి మనసులో సందేహపడుతూ ఉంటే నారదుడికి కూడా కేవలం తుంబురుణ్ణి మాత్రమే తిరిగి పిలిపించడానికి కారణమేంటి అనేటటువంటి సందేహము వచ్చింది అలా రాగానే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అతడు అక్కడున్నటువంటి భటులను వివరాలను అడుగుతున్నటువంటి సందర్భం ఇది అప్పుడు నేను ఆ సమయంలో తాను నా మనము నందు నా మనస్సులో ఇప్పుడు ఇతనిని ఇప్పుడు ఇతన్ని పిలిపించడమే ఎట్లోకో పిలిపించడం ఏ విధంగా జరిగిందో అటంచు అంటూ ఆ నిలిచి అరయింపన్ ఆగివాక్ వాకబు చేయగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని గురించి ఆరా తీయగా నిజంబుగన్ యథార్థముగా వినంబడియను వినిపించింది ఏంటి అనంటే ఆ పురుషోత్తముడు ఆ విష్ణుమూర్తి తన అంగనతో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితో సొంపొప్పన్ చక్కగా తదీయ గానము వినుచున్నవాడు ఆ తుంబురుడి యొక్క గానాన్ని వింటున్నాడు అని వద్దన్ చరించరించడి వారు చెప్పగన్ ఆ విష్ణుమూర్తి సమీపంలో తిరిగే వారు చెప్పగన్ వినబడియన్ నాకు వినవచ్చింది అప్పుడు నారదుడు కూడా కేవలం తుంబురుణ్ణి మాత్రమే తిరిగి పిలిపించడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆ విషయాన్ని గురించి ఆరా తీస్తున్నాడు అప్పుడు నేను కూడా ఇప్పుడు ఇతన్ని పిలిపించ ఎందుకు పిలిపించారో అని మనస్సులో అనుకొని అక్కడ ఆగి వాకబు చేశాను అని చెప్పేసి చెప్తున్నాడు మణికందరునితో అప్పుడు తెలి తేలినటువంటి విషయం ఏంటి అనంటే విష్ణుమూర్తి దగ్గర తిరిగేటటువంటి ఆ సేవకులు చెప్పగా ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి తుంబురుడి గానాన్ని చక్కగా వింటున్నాడని తెలిసింది అని చెప్పేసి నారదుడు తన శిష్యుడైనటువంటి మణికంధరుడికి వివరిస్తున్నాడు ఈ విధంగా విష్ణువు తన విష్ణులోకంలో ఒక గొప్ప సభను ఏర్పాటు చేయడం అటువంటి సభకు బ్రహ్మ మొదలైనటువంటి దేవతల అంతా కూడా వచ్చి ఆ విష్ణువుని సేవిస్తూ ఉంది అదేవిధంగా మునుల అంతా కూడా వేదాంతంలో ఉండేటటువంటి వేదాంత సూక్తులను వర్ణిస్తూ ఉండగా ఎంతో మంది యోగీశ్వరులు మునులు ఆ సేవకు వచ్చి విష్ణువుని సేవిస్తూ ఉండగా అటువంటి సభకు నారదుడు తుంబురుడు విశ్వా విశ్వావసుడు మొదలైనటువంటి వీణను ధరించినటువంటి గాయకులు కూడా వెళ్ళారు అటువంటి సభకు లక్ష్మీదేవి రావడంతోనే ఏ విధంగా అక్కడున్నటువంటి వేత్రహస్తులు విష్ణు సేవకులు ఏ విధంగా బెత్తాలు ధరించి అక్కడున్నటువంటి వారినందరినీ చెల్లా చెదురు చేశారో ఆ సమయంలో తామంతా ఏ విధంగా ఆ సభ నుండి దూరంగా తొలగిపోయారో అనే విషయాన్ని మణికంధరునికి నారదుడు వివరిస్తూ ఉన్నాడు ఆ వేత్రహస్తుల దాటికి తట్టుకోలేక బ్రహ్మనే దూరంగా వెళ్లిపోయాడు అని అటువంటి సమయంలో తమ వంటి వారి విషయం చెప్పడం ఎందుకు అని చెప్పేసి చెప్తున్నాడు బ్రహ్మే తట్టుకోలేకపోయాడు అని చెప్పేసి తమలాంటి వారి సంగతి చెప్పడం ఎందుకు అంటూ వివరిస్తూ అలా కొద్ది సమయం గడిచిన తర్వాత ఆ వేత్రహస్ ఆ వేత్రహస్తులు ఆ భటులు విష్ణు సేవకులు తిరిగి మళ్లీ వచ్చి కేవలం తుంబురుణ్ణి మాత్రమే విష్ణు సభకు తీసుకెళ్లడం అలా తీసుకెళ్లినప్పుడు అక్కడ బయట ఉన్నటువంటి ఆ వాళ్ళంతా కూడా మనసులో ఈ తుంబురుణ్ణి కేవలం పిలిపించడం ఎందుకు గాన విద్యలో ఏమైనా సందేహం కలిగిందా లేకపోతే ఈ తుంబురుడి కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరా అని చెప్పేసి మనస్సులో సందేహపడ్డారు అని చెప్పేసి వివరిస్తున్నాడు అదే విధంగా కేవలం తుంబురుణ్ణి పిలిపించడానికి కారణమేంటి అని తన మనసులో కూడా సందేహం కలిగిందని చెప్పేసి ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి అక్కడున్నటువంటి ఆ విష్ణు సభ దగ్గర తిరిగేటటువంటి వారిని తుంబురుణ్ణి ఎందుకు పిలిపించారో అని చెప్పేసి ఆరా తీయగా ఆ సమాచారాన్ని సేకరించగా తెలిసిందేంటి అనంటే విష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితో కలిసి తుంబురుడి గానాన్ని వింటున్నాడు అని చెప్పేసి నారదుడికి తెలిసింది అనే విషయాన్ని నారదుడు తుంబురునికి మణికంధరునికి తన శిష్యుడైనటువంటి మణికంధరుడికి వివరిస్తున్నాడు